రేపు తెలంగాణ కేబినెట్ సబ్ కమిటీ సమావేశం 3-17-46 జీవోల సమస్యల పరిష్కారంపై చర్చ. ఎల్లుండి గుడివాడలో అన్నా క్యాంటీన్ ప్రారంభించనున్న చంద్రబాబు, సీఎం పర్యటనకు ఏర్పాట్లు చేసిన కృష్ణా జిల్లా అధికారులు. జోగి రమేష్ అగ్రిగోల్డ్ బాధితులకు రూపాయి కూడా ఇవ్వలేదు, న్యాయం చేస్తామని చెప్పి వారి భూములు లాక్కున్నారన్న మంత్రి కొల్లు. జోగి రమేష్ లాంటి తిమింగలాలు ఇంకా ఉన్నాయన్న మంత్రి. రైస్ మిల్లుల్లో రేషన్ బియ్యం ఎక్కువగా రీసైకిల్ అవుతోంది, అక్రమంగా తరలిస్తున్న వారిని అరెస్టు చేస్తామన్న నాదెండ్ల. ఏపీలో రెడ్ బుక్ పాలన సాగుతోందన్న జగన్, కక్షలు తీర్చుకునే వారిని ప్రోత్సహించేలా చంద్రబాబు తీరుందని కామెంట్. చంద్రబాబు పాలనపై ప్రజల్లో అసంతృప్తి మొదలైందని వ్యాఖ్య. కమిషన్ల కక్కుర్తి కోసమే ప్రాజెక్టుల రీడిజైనింగ్, సిడబ్ల్యూసీ అనుమతులు తెచ్చామని బీఆర్ఎస్ చెబుతోందన్న ఉత్తమ్, సీతారామ ప్రాజెక్టుకు సిడబ్ల్యూసీ అనుమతులు పూర్తి స్థాయిలో రాలేదని వ్యాఖ్య. ఢిల్లీ లిక్కర్ కేసులో కేజ్రీవాల్ కవిత జ్యుడీషియల్ రిమాండ్ పొడిగింపు, సెప్టెంబర్ 2 వరకు రిమాండ్ పొడిగించిన రౌజ్ రెవెన్యూ కోర్ట్. అన్నమయ్య జిల్లాలో గంజాయి ముఠా అరెస్ట్, మదనపల్లిలో 2 కేజీల గంజాయి, 12,000 విలువైన సిగరెట్లు స్వాధీనం, 12 మందిని అదుపులోకి తీసుకున్న పోలీసులు. హైదరాబాద్ లో అంతర్రాష్ట్ర మహిళా దొంగల ముఠా అరెస్ట్, సికింద్రాబాద్ సితారా హోటల్లో పట్టుకున్న పోలీసులు. సుల్తాన్ బజార్ చోరీ కేసులో ఆటకట్టించిన పోలీసులు 14,000తో కొన్న నగలు బట్టలు స్వాధీనం. నల్గొండలో అంతర్రాష్ట్ర దొంగల ముఠా అరెస్ట్, 23 లక్షల విలువైన చోరీ సొత్తు స్వాధీనం. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ఇళ్లను దోచేస్తున్న చోర్స్. ఖమ్మం జిల్లా మధిర ఎస్సీ కాలనీలో నాగుపాము హల్చల్, పాము కాటుతో 2 పావురాలు మృతి, పామును పట్టుకున్న స్నేక్ క్యాచర్. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో బైక్ దొంగల అరెస్ట్, నిందితుల నుంచి 14 ద్విచక్ర వాహనాలు స్వాధీనం.